సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కొత్త టాపిక్తో ముందుకు వచ్చేసాం. సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది, ఎక్వేరియం అన్నమాట. సో ఎక్వేరియం కింద నేను థర్మాకోల్ అనేది యూజ్ చేశాను, చూసుకోవచ్చు. సో థర్మాకోల్ కానీ క్లాత్ కానీ మీరు కన్ఫామ్గా పెట్టుకోవాలి, ఫస్ట్ స్టెప్ ఇదే అండి. నెక్స్ట్ మనం ఎక్వేరియం అనేది అరేంజ్ చేసుకునేటప్పుడు దానికి ఎంత వాటర్ పట్టాలి, దానికి ఎంత లిమిట్లో బ్లూ లిక్విడ్ అనేది యాడ్ చేసుకోవాలి. బ్లూ లిక్విడ్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్వేరియం సైజును బట్టి మీరు ఒక 4 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ గ్యాప్లో మీరు వాటర్ అనేది వేసుకుంటారు. అంటే పైకి, బాటం కాకుండా పైకి ఉంటుంది కదా, సో టాప్కి కిందనమాట. సో ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత లీటర్కి ఒక స్పూన్ చెప్పున ఎన్ని లీటర్లు వాటర్ వాడితే అన్ని స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో సాల్ట్ ఎందుకు యాడ్ చేయమని అడుగుతున్నారు అనేసి అంటే మాత్రం నేను చెప్పేది ఒకటేనండి. సో సాల్ట్ యాడ్ చేసినట్లయితే మనం తెచ్చే ఫిష్కి రోగాలు ఉన్నా సరే తగ్గిపోతుంది. నెక్స్ట్ వాటర్లో పిహెచ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో పిహెచ్ అనేది 7.0లో ఉండాలి, అలాగని తగ్గిపోకూడదు లేదా పెరిగిపోకూడదు. సో పిహెచ్ మెజర్మెంట్కి అయితే చాలా రకాల గ్యాడ్జెట్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. సో మీరు కొనుక్కొని వాడుకుంటా అంటే వాడుకోండి, లేదు పిహెచ్ లెవెల్ మనకి తెలియాలి అంటే ఆల్మండ్ లీఫ్ అనేది వేసుకోండి. సో ఆల్మండ్ లీఫ్ బెటాకే వాడతారు కదా, మిగతా ఫిషెస్కి వాడరు కదా అని చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్మండ్ లీఫ్ అనేది మనం బెటాకి వాడినా సరే అది చాలా ఫిషెస్కి అయితే యూజ్ అవుతుందండి. బెటాకి ఒక్కడో ఇద్దరో చేస్తే అది కాపీ చేసి మిగతా ఫేక్ యూట్యూబర్స్ మాత్రం దానికే వాడతారు, దానికే వేస్తారు, అది సక్సెస్ అవ్వదు, వీళ్ళు చెప్పింది ఫేక్ అన్నట్టు చెప్తున్నారు. సో చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. దానికంటే ముందు మనం ఒక టాపిక్లో ఉన్నాం కదా, సో ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫిష్ అనేది ఇలా తెచ్చుకొని మనం విడిచిపెట్టుకుంటాం కదా, అప్పుడు టెంపరేచర్ అనేది మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం టెంపరేచర్ అనేది 5 to 10 మినిట్స్ అనేది మ్యాచ్ చేయాలి. అంటే మ్యాక్సిమం 5 మినిట్స్ లిమిట్ ఉంటుంది, లేదు 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంచుతా అంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. అలా అయితే ఇంకా టెంపరేచర్ మ్యాచ్ అవుతుంది. సో అక్వేరియంలో ఉన్న వాటర్ టెంపరేచర్ అనేది కవర్లో ఉన్న వాటర్ టెంపరేచర్కి మ్యాచ్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా మ్యాచ్ అయిన తర్వాత మనం సీల్ విప్పుకుంటాం, సీల్ విప్పేసి వేస్తామన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా జరగడానికి మ్యాక్సిమం 10 నిమిషాలు టైం పడుతుంది, ఓకేనా. మీరు 10 నిమిషాలు టైం అనేది తీసుకొని జాగ్రత్తగా చేయండి ఆ పని. నెక్స్ట్ మనం ఫిష్ అనేది తెచ్చుకున్నప్పుడు అగ్రెసివ్ ఫిషెస్ అనేవి తెచ్చేటప్పుడు దాంతో మన సెన్సిటివ్ ఫిషెస్ అనేవి కలపకూడదు. లైక్ ఇప్పుడు పెద్ద ఫిషెస్ ఉంటాయి కదా, సో వైల్డ్గా ఉండే ఫిషెస్ టైగర్ బార్బ్ కానీ, చెర్రీ బార్బ్ కానీ, టిన్ఫిల్ బార్బ్ కానీ అలాంటి ఫిషెస్ అయితే కలపకూడదు. సో గోల్డ్ ఫిష్ లాంటితో కలుపుతున్నట్లయితే మీకు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వాటర్ అనేది దీనిలో కొంత యాడ్ చేయాల్సి ఉంటుంది, చూడండి గైస్, కొంత యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంత యాడ్ చేసిన తర్వాత మనం మెల్లగా ఒక 30 సెకండ్స్ గ్యాప్లో మనం విడిచిపెడతాం అన్నమాట. సో ఫిషెస్ అయితే హెల్దీగా ఉండేలా చూసుకోవాలి. మనం తెచ్చిన ఫిష్ డల్గా ఉందంటే అది ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందేనండి, ఎందుకంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా దానికి కడుపులో వచ్చిన రోగానికి మనం ఏం చేయలేము. అది స్కిన్ డిసీజెస్ అయితే మనం తగ్గించగలం, కానీ స్టమక్ ప్రాబ్లమ్స్ అయితే మనం అంత ఈజీగా తగ్గించలేం. అదే పెద్ద ఫిషెస్ అయితే మనం ఇంజెక్షన్ కూడా చేసుకోవచ్చు. సో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా నేను ముందు ముందు వీడియోస్లో అయితే చేస్తాను. సో మన ఛానల్ నుండి ఒక కామెడీ ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నేను చేసిన వీడియోస్కి కొంతమంది అయితే కాపీ చేస్తున్నారు, అంటే ఒక్క నేను చేసిన వీడియో ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి వాళ్ళు ఒక వీడియో చేసేస్తున్నారు అన్నమాట. సో వీడియో చేసి ఒక వారం తర్వాత నేను పెట్టిన వారం గ్యాప్లో వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు జెన్యున్ అంటారా, సో జెన్యున్ అనే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పాల్సిన పని లేదు, కొంతమందికి అయితే తెలుసు వీడియో చూస్తున్న వాళ్ళకైతే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో చేసుకోండి, కాపీ చేసుకోండి, ఏం కావాలో అది చేసుకోండి, ప్రాబ్లమే లేదు. నేనైతే ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కానీ ఈ ఎక్వేరియం గురించి చెప్పాల్సిన టైంలో నేను ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటున్నారా, సో ఈ కాన్సెప్ట్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను నా ప్రాబ్లం ఏంటో అనేది చెప్తున్నాను అన్నమాట. సో మన ఛానల్ నుండి చాలామంది అయితే ఏమంటున్నారంటే, బ్రో మీరు చేసిన వీడియోస్ అన్నీ జెన్యున్, ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు,
వాళ్ళైతే ఫొటోస్ పెట్టుకొని చేస్తున్నారు. సో ఫోటో పెట్టి చేసింది మాకు వేస్ట్ అనేసి వాళ్ళే చెప్పారు. సో మా ఈ ఇక్కడ ఇద్దరు లేడీస్ కూడా అదే అన్నారు. సో ఫొటోస్ పెట్టి చేసింది కూడా వేస్ట్ అనే. సో ఫొటోస్ పెట్టి అయితే నేను చేయను, ఒకవేళ చేయాల్సి వస్తే అది ఎమర్జెన్సీ అయితే చేస్తాను నేను ఏదో. సో నేను డైరెక్ట్గా మాత్రమే చూపిస్తాను, ప్రాక్టికల్గా మాత్రమే చేస్తాను. ఓకేనా? మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు వచ్చినా, అంటే ఫిష్ గురించి కానీ, మన వాటర్ కండిషన్ గురించి కానీ, ఈ ఆర్నమెంటల్ ఫిషెస్ గురించి కానీ ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ చేసి లేదా ఫోన్ చేసి అడగచ్చు. సో నెంబర్ అనేది లాస్ట్లో ఇచ్చాను. ఇప్పుడు మీరు చూస్తుంది యాపిల్ స్నేల్ అండి. సో ఈ యాపిల్ స్నేల్స్కి టెంపరేచర్ మ్యాచ్ చేయాల్సి అవసరం లేదు, అంటే మ్యాచ్ చేయకుండానే వేసేయచ్చు, ప్రాబ్లమే లేదు, దీనికి అలాంటివి ఏముండవు. సో డైరెక్ట్ నేను తీసుకెళ్ళి పడేస్తాను. సో ఈజీగా బ్రీడ్ అయిపోతుంది. నెక్స్ట్ మన యాపిల్ స్నేల్స్ అనేవి మీడియం సైజ్ వేసుకోండి దీనిలో, ఎందుకంటే పెద్దవి అయితే బ్రీడ్ అయిపోతాయి. సో మీడియం సైజ్ వేసుకుంటే మన వాటర్లో గ్రో అయ్యాయి అనుకోండి, అలాంటి టైంలో అది క్లీన్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఆ ఫిష్ తలకి డస్ట్ తిని అది దీనిలో పెరిగింది అంటే వర్క్ అవుతుంది ఈ స్నేల్ తినడం అన్నీ కూడా అనేసి మనకు అర్థమవుతుంది అనమాట. సో నేను వేసిన 15 సెకండ్స్లో ఇది ఓపెన్ అయింది చూసారా. సో ఓపెన్ అయ్యి అది బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు అది ఓపెన్ అయింది కదా, ఇప్పుడు నడుస్తుంది చూడండి. సో యాపిల్ స్నేల్స్ ఎందుకు యూజ్ చేయాలి, వేరేవి లేవా, సక్కర్ క్యాచ్ లేవా, సక్కర్ క్యాచ్ ఫిష్ ఉంటుంది కదా, సో అది వేస్తే క్లీన్ చేయాలండి. సో అది వేస్తే తింటుందండి, అయితే డస్ట్ తిని అది కూడా కొంత చెత్త అనేది రిలీజ్ చేస్తుంది, కానీ స్నేల్కి అలా ఉండదన్నమాట. చెత్త రిలీజ్ చేసినా చాలా చిన్నగా ఉంటుంది, సో అది వాటర్లో డీకంపోజ్ అయ్యేలా ఉంటుంది. సక్కర్ క్యాచ్ తాలూకా రెట్ల అనమాట డీకంపోజ్ అవ్వదు వాటర్లో, అది అలా ఉండిపోయి దానిలో కూడా అమోనియా అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే నేనైతే యాపిల్ స్నేల్ ఒక్కటే సజెస్ట్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మీరు వీడియోస్ అనేది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఇన్స్టా ఫేస్బుక్ పేజెస్లో మన ఛానల్ని లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఇంకా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాలా చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చేయండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను, అంటే ఫోన్ చేసి అడిగినట్లయితే నేను చెప్తాను. సో కన్వీనియంట్ ప్రైజెస్లో నేను బయటకు కూడా ఫిషెస్ ఇస్తున్నాను చాలామందికి అయితే. సో వాళ్ళకైతే ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది. నెక్స్ట్ మీకు కూడా ఏమైనా కావాలనుకుంటే నాకు కాల్ చేసి మాట్లాడచ్చు. నెంబర్ అయితే లాస్ట్లో ప్రొవైడ్ చేశాను నేను, వీడియో లాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ మనం చేసే వీడియోస్ కానీ లైక్ చూసుకోండి. సో లైక్స్ లేకపోతే వీడియో అనేది వేస్ట్ అండి నేను చేసి, ఎందుకంటే ట్రెండింగ్లోకి రాదు. అంటే అది మనం వీడియో అనేది చూసేటప్పుడు మన వీడియో ఫస్ట్ రావాలంటే మాత్రం లైక్స్ అనేవి ఉండాలి. సో నా లైక్ టార్గెట్ అయితే నేను కొన్నిసార్లు ఇస్తున్నాను, బట్ అంత టార్గెట్ అయితే రీచ్ అవ్వట్లేదు. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు లైక్స్ కొడితే కొట్టండి, బాగోపోతే అన్లైక్ అయితే కొడితే కొట్టండి, ప్రాబ్లమే లేదు. కానీ నేను చేస్తుంది పక్కా జెన్యున్ వీడియో అండి. థ్యాంక్ యూ.